హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. రూటు మార్చిన జగన్ ఈ పని అప్పుడే చేసి ఉంటే? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కడప జిల్లా పులివెందుల పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన రాయలసీమకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వాటికి గల కారణాలపై విశ్లేషిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా జగన్ పులివెందులలో ప్రజా దర్బార్ను నిర్వహించారు. భాకరాపేటలో గల జగన్ క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. పార్టీకి చెందిన కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, పులివెందుల వైఎస్ఆర్సీపీ నాయకులు సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, కురుముట్ల శ్రీనివాసులు, రాయలసీమ జిల్లాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులతో జగన్ మమేకమయ్యారు. వారందరినీ పేరు పేరున పలకరించారు. వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. అన్ని రకాలుగా పార్టీ వారికి అండగా ఉంటుందని అన్నారు. కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలుగుదేశం నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు పాల్పడుతూ భయాందోళన వాతావరణం సృష్టిస్తున్నారని, చంద్రబాబే దగ్గరుండి మరీ దాడులు చేయిస్తున్నాడని జగన్ ఆరోపించారు. అలవి కాని హామీలను ఇచ్చి వాటిని నెరవేర్చలేక ఇలా దాడులు సాగిస్తున్నారంటూ జగన్ ధ్వజమెత్తారు. రైతు భరోసా అందట్లేదంటూ ఈ సందర్భంగా పలువురు రైతులు జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్ని కష్టాలు ఉన్నా తమ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా రైతు భరోసా మంజూరు చేశామని వారికి గుర్తు చేశారు. అమ్మకు వందనం పథకం ఏమైందో తెలియట్లేదని, ఎప్పుడు అమలవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని జగన్ అన్నారు. ఎన్నికలలో కూటమి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే బాధ్యతను తాము తీసుకుంటామని జగన్ చెప్పారు. చట్టసభలో రాష్ట్ర ప్రజల గొంతును వినిపిస్తామని అన్నారు. 2014లో ఇదే కూటమి అధికారంలో ఉన్నప్పుడు అబద్ధపు హామీలను ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే బాటలో కూటమి ప్రభుత్వం వెళుతోందంటూ మండిపడ్డారు.